कुटी पुस्तक रुद्राक्ष शस्त्रहस्तपुटी कामाक्षी पक्ष्मलाक्षी कलित विपंचि विभासी वैरिंचि శివాయ గురవే నమః. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న నామము విమర్శ రూపిణి విద్య వియదాది జగత్ప్రసు అన్న నామము. పూర్ణమద పూర్ణమిద పూర్ణాత్ పూర్ణముదచ్చతే అని మనం ప్రతిసారి మనం శ్లోకం చెప్పుకుంటున్నాము. పరమేశ్వరుడు పూర్ణుడు. ఆ పూర్ణానికి ఏదన్నా కలిపినా అధికము కాదు, ఏదన్నా తరిగినా కూడా దానిలో నుంచి తరిగిపోదు, ఎప్పుడు పూర్ణంగా ఉంటాడు ఆ పరబ్రహ్మ స్వరూపము. పరమేశ్వరుడు నిరాకారుడు నిర్గుణుడు అయిన పరబ్రహ్మ నుంచి సృష్టి చెయ్యాలి అని పరబ్రహ్మ సంకల్పించుకున్నప్పుడు ఆయనలో నుంచి వచ్చిన విమర్శ శక్తియే అమ్మవారు. ఆ పరబ్రహ్మకు విమర్శ శక్తికి భేదము లేదు. సూర్యుడు సూర్యుడి కిరణాలకి, దీపానికి దీపపు వెలుగులకి, సముద్రానికి కెరటాలకి ఎలా భేదం లేదో ఆ శివాశివులిద్దరికీ భేదము లేదు. ఆ పరబ్రహ్మ ఈ జగత్తుకి కారణమైతే అమ్మవారు కార్యంగా వచ్చినది. ఈ విమర్శ శక్తియే విద్యాస్వరూపము. ఈ విషయాన్ని దేవీ భాగవతంలో ఓం సర్వ చైతన్య రూపాం తాం ఆజ్యాం విచ్ఛాంచ ధీమహి బుద్ధియో న ప్రచోదయాత్. దేవి భాగవతం నందు అమ్మవారే స్వయంగా ప్రకటించినది. విద్యాస్వరూపమే జ్ఞానస్వరూపము. ఇక్కడ అమ్మవారిని వియదాది అని అంటున్నారు. అనగా ఆకాశము నుంచి భూమి దాకా, పృథ్వీ దాకా 84 లక్షల జీవరాశులకు కారణభూతమైనది అమ్మవారు. ప్రతి వారిలో నేను అన్న జ్ఞానమే విద్యాస్వరూపంగా ఉన్నది. ప్రళయకాలమందు జగత్తంతా పరమేశ్వరునిలో లీనమైపోతుంది. మరలా కొంతకాలానికి సృష్టి ఆరంభమవుతుంది. జీవుల కర్మక్షయం కోసము మరలా ఈ సృష్టి ఆరంభమవుతుంది. ఇంత జగత్తుకు ఇంత సృష్టికి కారణమైన ఆ పరమేశ్వరి పరమేశ్వరునిద్దరినీ కూడా జగత పితరో వందే పార్వతీ పరమేశ్వరో అని చక్కగా మనము ప్రార్థించుకుంటున్నాము. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న నామము సర్వవ్యాధి ప్రశమని సర్వమృత్యు నివారిణి. ఇక్కడ అమ్మవారు జన్మకు కానీ జన్మరాహిత్యానికి కానీ అమ్మవారే కారణము. జన్మతో జీవుడి బుద్ధిని చక్కటి జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది అమ్మవారు. దానిని ఉపయోగించుకొని చక్కటి మార్గాన్ని ఎంచుకొని ధర్మపరమైన జీవితాన్ని ఆ జీవుడు జీవించాలి. ధర్మాన్ని ఆచరిస్తూ జ్ఞానాన్ని పొందిన ఆ జీవుడు తన జీవితంలోకి వచ్చిన కష్టాల నష్టాలని ఎప్పుడూ లెక్క చెయ్యడు. తనకి వచ్చిన వ్యాధుల్ని తన కర్మక్షయాన్ని చేసుకోవటానికి ఆ పాపాన్ని అనుభవిస్తున్నాడు అని అనుకుంటాడు. ఎటువంటి కష్టము వచ్చినా కూడా ధైర్యంగా ఎదుర్కొంటాడు. అమ్మవారిని నమ్మకంతో ప్రార్థిస్తూ అమ్మవారే ఆ కష్టాలను తొలగిస్తుంది అని జీవుడు భావన చేస్తాడు. ఇట్లా శారీరకంగా మానసికంగా వచ్చే వ్యాధులని అమ్మవారు నశింప చేయటమే కాకుండా అపమృత్యువుని కూడా తొలగిస్తుంది. ఈ మాట అనుకోగానే మనకి శివపురాణంలో వచ్చిన మార్కండేయుని కథని మనం గుర్తుకు చేసుకోవాలి. మార్కండేయునికి 16 ఏళ్ల వయసుకే మృత్యువు ప్రాప్తిస్తుంది. అటువంటిది అతని జన్మ. కానీ అతను చేసుకున్న పూర్వజన్మ సంస్కారం అనండి, లేదా తల్లిదండ్రుల యొక్క ఆశీర్వాదం అనండి, ఈ రోజుల పిల్లలు పాదాలకి నమస్కరించటం అన్నది చాలా తక్కువగా భావిస్తారు. ఎవరికైనా నమస్కారం చేయాలన్నా పాదాలకు నమస్కరించాలన్నా ఏదో చిన్నతనంగా భావిస్తారు. కానీ ఎప్పుడూ కూడా ప్రతి పండక్కి కూడా పిల్లలకి చక్కటి అలవాటు చేయాలి,
తల్లిదండ్రులకి నమస్కరించటము, వారు తప్పితే ఈ ప్రపంచంలో వారి అభివృద్ధిని కోరేవారు ఇంక ఎవ్వరూ ఉండరు. వారి ఆశీర్వాద బలము చాలా అభివృద్ధిని తెస్తుంది పిల్లలకి. అట్లనే మార్కండేయుని తల్లిదండ్రులు కూడా చక్కగా ఋషులకు, మునులకు, వేదం చదివిన బ్రాహ్మణులకు చక్కగా నమస్కరింప చేసి ఆశీర్వాదం ఇప్పిస్తూ ఉండేవారు. మార్కండేయుడు కూడా గొప్ప శివభక్తుడు. ఇలా జరుగుతుండగా అతని 16వ ఏట ముచ్చు ప్రాప్తించే సమయానికి యమధర్మరాజుని దర్శించంగానే ఒక్కసారిగా మార్కండేయుడు శివుడి లింగానికి చక్కగా ఆలింగనం చేసుకొని చంద్రశేఖర 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 పాహిమం చంద్రశేఖర 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 రక్షమం అని ఎప్పుడైతే ఆలింగనం చేసుకొని ప్రార్థించాడో ఒక్కసారిగా శివుడు యమధర్మరాజుని తన ఎడమకాలితోటి తన్ని వేశాడట, దూరంగా తరిమి వేశాడట. మార్కండేయునికి మరలా కొత్త జీవితము ఆరంభించినట్టుగా నిండా 100 ఏళ్ళ ఆయుష్ని ఇచ్చట శివుడు. ఇక్కడ మనం గమనించాల్సింది ఎడమ కాలితో తన్నట్ట అనగానే మనము వామ భాగాన ఉండేది అమ్మవారు. అర్ధనారీశ్వర తత్వం కదండి శివాశివులు ఇద్దరిది కూడా. అలా నమ్ముకున్న వారిని పరమేశ్వరుడు కానీ పరమేశ్వరి కానీ అపమృత్యువుని కూడా తొలగిస్తారు. ఆ నమ్మకం పెంచుకోవటమే మనం చెయ్యాలి. ఆ ప్రార్థనే మనకి అన్ని ఆపదల నుండి బయటపడవేస్తుంది అని నమ్మి చక్కగా అమ్మవారిని మనము ప్రార్థిద్దాము. పూర్ణమద పూర్ణమిద పూర్ణాత్ పూర్ణముదచ్చతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతిః.